ప్రభు నందు అత్యంత ప్రియమైన మీ అందరికీ ప్రభు పేరట షలోమ్. మన జీవితంలో కొన్నిసార్లు అనుకునేది ఒకటి, జరిగేది మరొకటి. మనం అనుకున్నది జరగనప్పుడు ఖచ్చితంగా మన హృదయం దుఃఖంతో వేదంతో విలవిల్లాడిపోతుంది. ఉదాహరణకు, ఎగ్జామ్స్లో పాస్ అవుతానని చెప్పి అనుకున్నప్పుడు ఫెయిల్ అయితే, తప్పక ఉద్యోగం వస్తుంది అని ఆశించినప్పుడు రాకపోతే, ఆ వివాహ సంబంధం కుదురుతుంది అనుకున్నప్పుడు కుదరకపోతే, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకున్నప్పుడు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న గర్భఫలము నిలబడకపోతే, మీరు అనుకున్న వీసా మీకు రాకపోతే, జీతం పెరుగుతుంది అనుకున్నప్పుడు ప్రమోషన్ వస్తుంది అనుకున్నప్పుడు అది దూరమైపోతే, మీరు ఏమైతే ఆశించారో, ఏమైతే కోరుకున్నారో, దేని కొరకు అయితే కష్టపడ్డారో అది మీకు అందకుండా వెళ్ళిపోయినట్లయితే ఖచ్చితంగా నిరాశ, నిస్పృహ మిమ్మలను ఆవరిస్తుంది. నిద్ర పట్టకుండా చేస్తుంది, భోజనం చేయకుండా కూడా అది మిమ్మలను నిస్పృహకు లోన్ చేస్తుంది. ఒకవేళ ఈరోజు మీ జీవితంలో అనుకున్నది జరగలేదని, జరగటం లేదని నిరుత్సాహ నిస్పృహలకు లోనయ్యి దుఃఖంతో ఉన్నట్లయితే మీకు ఒక శుభవార్త. దేవుడు ఈరోజు మనకు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మీ దుఃఖము సంతోషమగునని నిశ్చయముగా దేవుడు సెలవిస్తున్నాడు. యోహాను 16:20. మీ దుఃఖము, ఆ దుఃఖమునకు కారణం ఏమిటో మీకు బాగా తెలుసు. కానీ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? మీ దుఃఖమును నిశ్చయముగా, అనగా ఖచ్చితముగా సంతోషంగా మారుస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మీరు ఎదుర్కొన్నటువంటి అపజయాన్ని బట్టో, అవమానాన్ని బట్టో, కష్టాన్ని బట్టో, కరువును బట్టో నిరుత్సాహపడక, దేవుడు మంచి రోజులు ఇవ్వబోతున్నాడని, నీకున్నటువంటి కన్నీటిని కొట్టివేసి అవమానాన్ని తొలగించి సంతోషాన్ని పంచిపెట్టబోతున్నాడని విశ్వసించి ఈరోజు నాతో పాటు ఎందుకు ప్రార్థనలో నీ జీవితాన్ని సంతోషమయం చేయగలిగిన క్రీస్తుకు ప్రార్థన చేయకూడదు? కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మాలో అనేకులు వారు అనుకున్నది ఒకటి, వారి జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది మరొకటి అనే భావన కలిగి నిరుత్సాహ నిస్పృహలో ఒకవేళ ఈరోజు ఈ ప్రార్థనలో ఎక్కిభవిస్తున్నట్లయితే, మీరిచ్చిన వాగ్దానాన్ని విశ్వసించి మీ దుఃఖమును నిశ్చయముగా నేను సంతోషముగా మారుస్తానని చెప్పావు గనుక, దేన్ని బట్టి అయితే వారు దుఃఖపడుతున్నారో, వేదన చెందుతున్నారో, కృంగిపోతున్నారో, నీరుగారిపోతున్నారో, ఆ విషయంలో మీ చిత్త ప్రకారము జవాబును దయచేసి మీరు అనుగ్రహించే సంతోషాన్ని వారికి ప్రసాదించి ఆ సంతోషము నిత్యము నిలుచులాగున వారి హృదయాల్లో నాయన మీ కృపను చూపించమని, ఈరోజంతా ఏ విషయంలోనూ మేము చింతించక, ఏ విషయంలోనూ మేము దిగులు పడక, ఏ విషయంలోనూ మేము దుఃఖపడక, మంచి రోజులు రాబోతున్నాయనే విశ్వాసంతో సంతోషంగా ముందుకు సాగి ఈ వాగ్దానాన్ని మా జీవితంలో కల్లారా చూసే భాగ్యము దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ దుఃఖాన్ని కడముట్టించి సంతోషాన్ని పంచిపెట్టబోతున్న దేవుణ్ణి స్తుతిస్తూ ఈ దినమంతా సంతోషంగా గడపమని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.